ఓకే హంగ్ వస్తే మీరు కీ రోల్ అంటున్నారు, ఒకవేళ అదే జరిగితే మరి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా? కాంగ్రెస్ మా ప్రధాన శత్రువు కదండి. సో బీఆర్ఎస్ కే కాంగ్రెస్ ప్రధాన శత్రువు. ఏమిటనేది ఎన్నికలైన తర్వాత కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది, రాష్ట్ర నాయకత్వం కూడా డిసైడ్ ఒకటి. రెండే ఆప్షన్లు, ఒకటి స్నేహహస్తం ఇవ్వాలి లేకపోతే కారు ఎక్కి కూర్చోవాలి. లేదండి, ఆ కేంద్ర నాయకత్వము విల్ డిసైడ్ ఎన్ని సీట్లు వస్తున్నాయి ఏంటి లేకపోతే రాజకీయాలు ఏదైనా జరగదండి. క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో 40 రన్స్ కొట్టాలన్నా కొట్టేసే అవకాశం ఉంటది. అలాగే ఇది కూడా లాస్ట్ ఓవర్ లో 40 రన్స్ కొట్టడం అన్నది ఇంపాసిబుల్ ఏమో కదా. లాస్ట్ బాల్ లో ఓకే ఆరు బాల్ లో మీరు నో బాల్ చూడొచ్చు. ఒకే బాల్ ఉన్నది అనుకోండి, ఓ 10 రన్స్ కొట్టాలనుకుంటున్నా నో బాల్ వేయడు కదా. గవర్నర్ నో బాల్ వేయిస్తాడు, అదే కదా ఇక్కడ ఉన్నది. ఈ రోజు దగ్గర తులసి రెడ్డి గారి నుంచి జరుగుతుంది. తులసి రెడ్డి గారు గవర్నర్ నో బాల్ తులసి రెడ్డి గారు సార్ ఏంటి, ఒకవేళ హంగ్ వస్తే వీళ్ళు పాత్ర ఏంటి అన్నదానికి చాలా లాజిక్ గా చెప్తున్నారు ఈయన. అదే గవర్నర్ ఉన్నారు.